నమస్కారం ఈటీవీ లైఫ్ మానస ప్రోగ్రామ్ కి స్వాగతం నా పేరు యాదగిరి నేను ఈ రోజు విద్యార్థులు వేసవి సెలవుల్లో ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి అలవాట్లు అంటే మనకు ఆ ఇంగ్లీష్ లో హాబీస్ అంటాం విద్యార్థి జీవితంలో వేసవి సెలవులు చాలా కీలక మలుపుగా మనం చెప్పవచ్చు అంటే దాదాపుగా ఒక 60 రోజులు 60 నుంచి ఒక 70 రోజులు వాళ్ళకు విరామం దొరుకుతది ఈ దైనందిక జీవితంలో చదివే ఫార్మల్ చదువులతో పాటు వాళ్ళకు ఏదైతే తనకు ఇంట్రెస్ట్ ఉంటుందో లేకపోతే చాలా ప్రేరణ కల్పించేలా ఉంటుందో వాటిని చదవడం కోసం వాటిని చేయడం కోసం ఈ అలవాట్లు చాలా ఉపయోగపడతాయి అయితే ఈ అలవాట్లు దైనందిక అలవాట్లను మనం ఎప్పుడూ కూడా వాటిని మార్చలేము ఏం చేయలేము కానీ ఈ వేసవి సెలవుల కాలంలో తనకు తాను వ్యక్తపరచుకోవడానికి కానీ లేకపోతే తనను తాను ఆవిష్కరించుకోవడానికి ఒక మంచి సమయంగా మనం చెప్పవచ్చు పూర్వకాలంలో చూసుకున్నట్లయితే మనం మన పెద్దలు తాతలు లేకపోతే ముత్తాతలు వాళ్ళు ఉంటే వీళ్ళకి ఏదైనా ఒక మంచి వ్యాపకం అంటే దీన్ని వ్యాపకం అని అంటాం మనం వ్యాపకం అలవాటు వేరు వ్యాపకం వేరు లేకపోతే ఆసక్తి వేరు వ్యాపకం వేరు ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ అని అంటాం ఇంట్రెస్ట్ అంటే అది ఒక కొద్ది కాలానికే పరిమితమై ఉంటుంది తర్వాత అది తీరాక లేకపోతే దాన్ని సాధించడం లేనప్పుడు దాన్ని వదిలేస్తాం అంటే ఈ ఆసక్తులు అనేవి ఎప్పటికప్పుడు మారుతుంటాయి కానీ వ్యాపకం అనేది మారదు వ్యాపకం అనేది అది ఎక్కడో చిన్న బిందువులాగా స్టార్ట్ అయ్యి అనంత సముద్రంలాగా పెరుగుతూ వస్తుంటుంది అందుకనే వీటిని ఇంగ్లీష్లో మనం ఏమంటే హాబీస్ అంటాం అయితే ఈ హాబీ అంటే ఏంటి అసలు హాబీ అనేది ఎలా ఉండాలి హాబీకి అర్థం ఏంటి దాని నిర్వచనం ఏంటి అసలు హాబీ అనే పదానికి మనం ఎట్లా చూసుకోవాలి దీనికి మానసిక శాస్త్రవేత్తలు ఏమని చెప్పారు లేకపోతే మన వాళ్ళు ఏమని చెప్తున్నారు ఈ రోజు కాలంలో హాబీస్ అనే పదం చాలా వరకు కూడా ఒక నూనెడిలాగా తయారైపోయింది కానీ ప్రతిదీ హాబీ కాదు ఆసక్తి ఎప్పుడు కూడా హాబీ ఉండదు ఆసక్తి అనేది మారుతూ ఉంటుంది సమయం తగ్గట్టు కానీ హాబీ అనేది ఒక వ్యాపకం అంటే తను ఎక్కడ ఉన్నా సరే దాంట్లో లీనమయ్యేటట్టు ఉంటారు సో అందుకని ఈ హాబీస్ని మనం ఎలా పెంపొందించుకుంటే బాగుంటుంది ఏ హాబీస్ పెంపొందించుకోవడం వలన మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఆ ఉపయోగాల వలన మనకు ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే రేపు ముందు లక్ష్య సాధనలో ఎలా ఉపయోగపడతాయో మనం ఈరోజు విపులంగా చర్చించుకుందాం దీంట్లో భాగంగా చూసుకుంటే హాబీ అంటే తనకు తాను ప్రేరేపించుకుంటూ తనను తాను ఆవిష్కరించుకుంటూ ఎలాంటి అంతర్గత ఒత్తిడి కానీ బాహ్య ఒత్తిడి లేకుండా చేసేటువంటి ఒక యాక్షన్ని మనం హాబీ అంటాం ఈ హాబీస్లలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ హాబీస్ ఎట్లా వస్తాయంటే మనకు అంతర్గతంగా ఉన్న ఇచ్చాశక్తి అంటాం దానికి ఒక రకంగా ఇచ్చాశక్తిని ఏమంటే ఇంట్రెన్సిక్ కైండ్ ఆఫ్ ఎ థింకింగ్ పవర్ ఆర్ థాట్ పవర్ అంటే ప్రతి మనిషికి ఒక నిర్దేశితమైన ఒక క్వాలిటీ ఉంటుంది అంటే కొంతమంది బాగా పాడగలుగుతారు కొంతమంది మంచిగా రాయగలుగుతారు కొంతమంది మంచిగా మాట్లాడతారు కొంతమంది మంచిగా తయారు చేస్తారు అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రకమైన ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది ఆ క్వాలిటీని గుర్తించి తనకు తాను ఎప్పుడు దాంట్లో లీనమవుతూ అత్యంత ఆనందం పొందే ఒక చర్యనే మనం హాబీ అని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే హాబీ రావడానికి గల మెయిన్ కారణాలండి హాబీలు ఎలా పెంపొందించుకోవాలి హాబీలు పెంపొందించుకోవడానికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తనకున్న ఇంట్రెస్ట్ లేకపోతే ఆసక్తి ఆసక్తితో పాటు తనకున్న అన్వయించుకునే శక్తి అంటే ఆసక్తిలో లీనమై ఎప్పుడు అన్వయించుకుండాలి ఆసక్తిని అన్వయించుకోవడంతో పాటు ఆవిష్కరించడం అంటే కొత్తగా చేయడానికి ప్రయత్నించడం కొత్త రకంగా దాన్ని ఆవిష్కరించడం చేస్తుండాలి అలా చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఇతను లీనమైపోయి కొత్త రకమైన ఇన్నోవేషన్స్ కానీ లేకపోతే కొత్త రకమైన ఆవిష్కరణలు చేయడంలో చూస్తూ తనకు తాను ఎంతో అభివృద్ధి పరుచుకుంటాడు అందుకని విద్యార్థులు ముఖ్యంగా ఈ వేసవి సెలవులలో మంచి అలవాట్లు అంటే మంచి హాబీస్ని పెంపొందించుకోవాలి హాబీస్ 4 రకాలుగా ఉంటాయి మనకు మొదటి రకం ఏంటంటే చేసేటువంటివి ఆ చేసేటువంటి హాబీలు ఏంటంటే అల్లికలు చేయడం కానీ కుటుంబ మిషన్ నేర్చుకోవడం లాంటివి కానీ అలాగే కొత్త కొత్త వస్తువులను తయారు చేయడం కానీ లేకపోతే ఇంట్లో వృధాగా ఉన్న వాటిని ఉపయోగంలో తీసుకురావడం కానీ ఇలా చాలా రకాలుగా చేసేటువంటి వాటి చేసే రకమైన వ్యాపకాలు అంటాం వాటిని అంటే ఏదైనా ఒక వస్తువుని తీసుకొని దాన్ని కొత్త రకంగా చేసి దాన్ని ఇంకో రకంగా మలుస్తూ దాన్ని ఉపయోగకరంలో తీసుకురావండి ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటాయో పిల్లలకు ఇంజనీరింగ్ సైడ్ పంపించాలన్న పిల్లలకి ఇది మొదటి నుండే నేర్పేయడం మంచిది ఈ చేసేటువంటి వ్యాపకాలు అనేటివి వాళ్ళకు చేయడం నేర్పాలి వాటిని ముఖ్యంగా అవి చూసినట్లయితే డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ ఇటు అన్నిటి కూడా ఒక రకంగా చూస్తే వీటిని చేసేటువంటి వ్యాపకాలు అని అంటాం అలాగే సేకరణ వ్యాపకాలు అని ఉంటాయి
స్టాంప్ కలెక్షన్స్ కానీ, మంచి మంచి పేపర్స్ కలెక్షన్ చేయడం కానీ, మంచి వ్యాసాలు కానీ, ఇలాంటి కొన్ని సేకరించే అలవాట్లు కూడా ఉంటాయి. ఆ అలవాటు నేర్పినట్లయితే అది ఎంతో విజ్ఞానాన్ని ఇస్తుంది. విజ్ఞానంతో పాటు మనస్తత్వంగా విశాలంగా తయారవుతారు. విశాలంగా తయారవడం కాదు, ఒక కొత్త విషయాన్ని నేర్చుకుని ఇంకో వాళ్ళకి చెప్పే పరిస్థితిలో ఉంటారు. అందుకని సేకరణ అనే ఒక వ్యాపకం కూడా చాలా మంచి వ్యాపకం అని మనం చెప్పవచ్చు. అలాగే నేర్చుకునే వ్యాపకం చూసుకున్నట్లయితే మనం ఒక డ్రైవింగే కావచ్చు, లేకపోతే ఒక స్విమ్మింగే కావచ్చు, అలాగే లేకపోతే ఒక జంపింగే కావచ్చు, ఒక ఆట కావచ్చు, ఏదైనా సరే అది ఒక నేర్చుకునే. ఇవి మూడు కాకుండా నాలుగో రకమైన ఏంటి అంటే, వీటన్నిటితో పాటు వ్యక్తిత్వ నిర్మాణం అంటే సమాజంతో కలిసి వెళ్ళడం కానీ, బంధూరికంగా కలిసి వెళ్ళడం కానీ, లేకపోతే పెద్దవాళ్ళతో ఉండి నడుచుకోవడం కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న కొన్ని బాధ్యతలు మీద తీసుకొని వాటిని పూర్తి చేయడం కానీ, లేకపోతే ఏదన్నా ఒక కొత్తగా ప్రాజెక్టులు తీసుకొని చేయడం కానీ, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న ఈ వ్యాపకం అనేది చాలా దృఢంగా నాటుకుపోయి ఆ వ్యాపకంతో వాళ్ళు ఏదైనా కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఈ రోజులలో మనం చూస్తున్నాం చాలా వరకు ఈ వ్యాపకాలన్నిటి మరుగున పడిపోతున్నాయి. చాలామందికి చూసినట్లయితే ఈ వేసవి కాలంలో కూడా సెలవుల, ముఖ్యంగా సెలవులు తగ్గించడం జరిగింది. సెలవులు తగ్గించడంతో పాటు వీళ్ళకి వీళ్ళ సొంత వ్యాపకాన్ని ఎలా పెంపొందించకుండా ఆ స్కూల్ కానీ, లేకపోతే టీచర్లు కానీ, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరన్నా ఆ వ్యాపకాలు వేరే వ్యాపకాలు పెట్టడం వల్ల వాటిని ఏదో ఒక మెకానికల్గా అంటే ఒక యాంత్రీకరణగా చేయాలన్న తపన తప్ప తనకు తాను ఆవిష్కరించుకుంటూ ముందుకెళ్ళి దాంట్లో లీనమైపోయి నేను తప్ప దీన్ని ఎవరు చేయలేరు అన్నంత స్థాయికి ఈరోజు విద్యార్థులు చేరుకోలేని పరిస్థితి వచ్చింది. దానికి ఒక రకంగా చూసినట్లయితే ఈ కార్పొరేటీకరణ విద్య అని కూడా చెప్పవచ్చు. అలాగే ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడ్డ విద్యాలయాల ప్రాజెక్టులను కూడా చెప్పవచ్చు. అందుకని ఈ రోజులలో చూసినట్లయితే ఓ మంచి డాన్సర్ కానీ, ఓ మంచి ఆర్టిస్ట్ కానీ, లేకపోతే మంచి వ్యాపకం పెంచుకొని ముందుకు వెళ్ళాలంటే ఎన్నో అవరోధాలు అవుతున్నాయి. ఆ అవరోధాలను అధిగమించడానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే సామాజికమైన ఇబ్బందులు కావచ్చు, సాంఘికపరమైన ఇబ్బందులు కావచ్చు, అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆడపిల్లలకు మంచి డాన్సు, లేకపోతే మంచి వ్యక్తిత్వం నిర్మించుకునే క్రమంలో ఇవాళ వాళ్ళకి సమాజంతో అనుసంధానం చేద్దామంటే సమాజం చాలా వరకు కూడా ఆడపిల్లని ఎదగనివ్వలేని పరిస్థితి. అందుకని వాళ్ళ వ్యాపకాలని అక్కడికక్కడే తుంచివేసి వాళ్ళను ఆది దశలోనే పక్కకు చేయడం జరుగుతుంది. అలాగే మగపిల్లలను ఏమైనా మంచి వ్యాపకం తీసుకెళ్ళి ముందుకు చేసి వాళ్ళని ఏమైనా చేద్దామంటే సమాజంలో ఉండే ఈ విపరీత పోకడల వలన తల్లిదండ్రులు ఎంతో భయపడడం జరుగుతుంది. అందుకని వీళ్ళ విద్యార్థులకు, లేకపోతే వాళ్ళ పిల్లలకున్న ఆ వ్యాపకాలను ఆదిలోనే తుంచివేసి ఒక రకమైన యాంత్రికీకరణమైన జీవితంలో రేపు ఏదైతే మనకు పనికి వస్తుందో దాన్ని మాత్రమే మీరు చేయడం ప్రోత్సహించడం తప్ప వాళ్ళలో వాళ్ళకున్న నిష్ణాతమైన కళ కానీ, నిష్ణాతమైన ఆ వ్యాపకం ఏది ఉందో దాన్ని అస్సలు కూడా ప్రేరేపించడం జరగలేకపోతుంది. ఈ రోజులలో మనం చూసుకున్నట్లయితే ఈ వ్యాపకాలలో ముఖ్యమైన వ్యాపకం ఏంటంటే ఈ టీవీ చూడడం కానీ, లేకపోతే ఈ సోషల్ నెట్వర్క్లో కానీ. ఈ వ్యాపకం అనేది ఎట్లా ఇస్తుందంటే హేతుబద్ధత లేని జీవితాన్ని విద్యార్థులకు ప్రసాదిస్తుంది. హేతుబద్ధత అంటే ఏంటి ఇక్కడ అంటే ఒక రేషనాలిటీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు 10 రకాలుగా ఆలోచించుకుంటూ దీంట్లో ఏమి బాగుంటుంది, ఏమి బాగుండదు, దేన్ని తీసుకొని మనం ముందుకు పోగలుగుతాము, దీంట్లో ఏది వదిలేయాలి, ఒకవేళ నా వ్యాపకానికి ఇది ఎంతవరకు ఉంటుంది, నా వ్యాపకం మంచియా చెడా, లేకపోతే చెడు అయితే దాన్ని ఎలా వదిలించుకోవాలి, మంచి వ్యాపకం ఎలా చేసుకోవాలనే ఒక నిర్ణయాత్మక శక్తికి రాని పరిస్థితిలో ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు సెల్ ఫోన్లకు ఎంతో బాగా అలవాటు పడి ఈరోజు ఆటలు అంటే సెల్ ఫోన్ అనే ఒక స్థాయికి చేరుకోవడం జరిగింది. అలా కాకుండా వాళ్ళు బయటికి వెళ్ళి ఒక ఆటలో, అది ఒక క్రికెటే కావచ్చు, ఒక కబడ్డీ కావచ్చు, ఒక కోకోనే కావచ్చు, ఒక టేబుల్ టెన్నిసే కావచ్చు, వీటన్నిటితో పాటు మరుగున పడిపోతున్న ఎన్నో ఆటలు ఉన్నాయి. అంటే ఏది మరుగున పడుతుందో దాంట్లో మనం కనుక ఆ వ్యాపకం వాళ్ళకి అలవాటు చేసి, లేకపోతే వాళ్ళని దాని గురించి చెప్పినట్లయితే వాటిలలో వాళ్ళు ఎంతో పైకి వచ్చి వాళ్ళు ఒక అత్యున్నతమైన స్థాయికి చేరుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున్న సమాజంలో కేవలం చదువులు అంటే ఆ చదువులు వ్యాపకాలను మొత్తం మరుగున పడేస్తున్నాయి. ఒక మంచి అమ్మాయి మంచి డాన్సర్ అయిదాం అనుకున్నంటే డాన్స్ నేను ఏం చేస్తావు, డాన్స్తో నేను రాదే అని పక్కకు నేర్పే పరిస్థితి. అలాగే ఓ మంచి నేను కబడ్డీ ప్లేయర్ అయితే కబడ్డీ ప్లేయర్ అయితే నీకు జీవితానికి ఏమొస్తుందని వాళ్ళను అంత్యదశలోనే ఈ ఇంటి వాతావరణం, సామాజిక వాతావరణం, పాఠశాల వాతావరణం పక్కదోవని పట్టిస్తున్న టైంలో వాళ్లకు ఒక లక్ష్యం అనేది ఏంటంటే చదువు చదివితే చాలు, అంతేగాని దాంతోపాటు ఈ వ్యాపకాలకు ఎలాంటి విలువ లేదనే పరిస్థితికి ఈనాటి విద్యార్థులు రావడం జరుగుతుంది. కానీ ఇది తప్పు. మనం చరిత్ర గతులను ఒకసారి పరిశీలించి చూసినట్లయితే చూడండి, ఏ పెద్దవాళ్ళు ఎవరైనా సరే అంటే జీవితంలో అత్యున్నత శిఖరాలు అందించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక వ్యాపకం ఉంటుంది. ఆ వ్యాపకమే వాళ్ళని ఆ స్థాయికి తీసుకుపోతుంది అనేది మాత్రం చాలామందికి తెలియదు. ఎందుకంటే మీరు చూడండి, ఇలా టాటా ఉన్నారు,
ఒక అత్యున్నతమైన బిజినెస్ మ్యాన్ ఆయన. ఈ ప్రపంచంలో అంటే గుండుపుని నుంచి చూసుకుంటే మనకు హెలికాప్టర్ల వరకు అన్నిట్లలో ఉన్నారు. ఆయనకు ఒక వ్యాపకం ఉంది ఏంటంటే విమానాలు నడపడం. అందుకని ఆయన టైం ఎప్పుడైనా ఫ్రీగా దొరికితే చాలు, తన ఇల్లు ఎప్పుడైనా విమానాన్ని నడుపుతాడు. అంటే ఒక మనిషికి ఉత్ప్రేరకంగా పని ఏం చేస్తుంది అంటే తన వ్యాపకం మాత్రమే చేస్తుంది. అంటే అచ్చు ఏదైనా కృంగు దశలో ఉన్నప్పుడు కానీ మానసికంగా మంచి స్థితిలో లేనప్పుడు వ్యాపకం ఏం చేస్తుందంటే ఇంకా ఉత్తేజమిచ్చి కొత్త రకమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకని అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఇంద్రనూయి, తన పెప్సీ సీఈఓ, వరల్డ్ కంపెనీ అది, ఆమె వ్యాపకం ఏంటంటే నాట్యం. పెప్సీ పెద్ద ఫంక్షన్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎవరన్నా ఈ కళాకృతులలో ఎవరన్నా కొంచెం నాట్యం చేస్తే బాగుండన్నప్పుడు తను ఏమాత్రం కూడా సంకోచం లేకుండా గజల్ కట్టుకుని వచ్చి అక్కడ ఆ పెప్సీ కంపెనీ వార్షికోత్సవంలో మంచి భరతనాట్యం చేసింది. అంటే వ్యాపకం ఎలా ఇస్తుంది అంటే మనిషికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసంతో పాటు తనను ఆవిష్కరించుకుంటారు. ఆవిష్కరించడంతో పాటు ఆత్మస్థైర్యం, ధైర్యం, తెగువ ఇవన్నీ రావడం వలన తను ముందుకు పోవడానికి ఎంతగానో చేస్తుంటాడు. అందుకనే పిల్లలకి వ్యాపకాలన్నిటి చూడాలి. నేర్చుకునే వ్యాపకాల, లేకపోతే సేకరణ వ్యాపకాల, లేకపోతే సామాజిక వ్యాపకాల, లేకపోతే సాంఘిక వ్యాపకాల, ఈ వ్యాపకాలన్నిటినీ మెల్లగా చూసుకుంటూ వాటిని పాజిటివ్ వ్యాపకాలను మనం చేయడం చేయాలి. అంటే ఒక రకంగా మోటివేషన్ ఎట్లా ఉండాలంటే ఈ వ్యాపకం అనేది తనను తాను దిగజార్చుకోకుండా తను అభివృద్ధి చేసుకుంటూ తనతో ఉన్న కుటుంబానికి మంచి పేరు తెస్తూ దాంట్లో ఎంతో నిష్ణాతునిగా ఎదిగేటట్లు ఈ వ్యాపకాలను మనం సరిచేస్తున్నట్లు అయిపోద్ది. అంతేగాని వ్యాపకం ఉండడం మంచిది కాదు అని తీసివేయడం కూడా తప్పు. ఏ వ్యాపకం మంచిది, ఏ వ్యాపకం చెడు అనేది మాత్రం తల్లిదండ్రులు ఖచ్చితంగా చెప్పాలి. అయితే ఈ రోజులలో వ్యాపకాలనేవి మనకు ఎంత తొందరగా మారిపోతున్నాయి అంటే చాలా తొందరగా మారిపోతున్నాయి. ఒక నీ వ్యాపకం ఏంటంటే నేను సినిమాలు చూడడం నా వ్యాపకం. కానీ సినిమాలు చూసి నువ్వేమవుతావు, ఒక నటుడి అవుతావా, లేకపోతే ఒక కవయిత్రి అవుతావా, ఒక రైటర్ అవుతావా, అది వ్యాపకం. కేవలం సినిమాలు చూడడం అనేది అది ఆసక్తి. ఆసక్తి వ్యాపకం కాదు. ఆ సినిమా చూడడం వలన నా సినిమా నుంచి నువ్వేం నేర్చుకుంటావు, ఆ సినిమాలో ఏ పార్ట్ నీకు బాగుంటుంది, దాంతో ఎలా చేయగలుగుతావు. అలాగే నువ్వు ఒక నాయకుడు అవుతావు అనుకున్నావు ఒక, అది ఒక ఆసక్తి. ఆసక్తి వ్యాపకం ఎప్పుడైంది అంటే నాయకునికున్న లక్షణాలన్నీ కూడా ప్రోగు చేసుకోవడానికి నువ్వు చేయవలసిన పద్ధతి ఏంటి అంటే 10 మందిని కలవాలి, 10 మందిని లీడ్ చేయాలి, 10 మందితో మాట్లాడాలి, 10 మందికి అవసరాలు తెలుసుకోగలగాలి, వాళ్ళకన్నా ముందు నువ్వు ఇవ్వగలగాలి. అప్పుడు ఇది నీకు ఒక వ్యాపకంగా తయారవుతుంది. అంటే వ్యాపకం అనే దానికి అంతర్గతంగా కానీ బాహర్గతంగా కానీ ఒక అధికారికమైన ఆజ్ఞ అనేది ఉండదు. తనకు తానే ఎప్పుడు తనట్లో చేసుకుంటూ ఉంటాడు. తను తిన్నా పడుకున్నా ఏ ప్లేస్ ఉన్నా సరే వ్యాపకాన్ని తన ఒక ఫ్లష్ అండ్ బ్లడ్ అంటే రక్తమాంసాలుగా తయారు చేసుకుని ముందుకెళ్తారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే జాతి నాయకులు ఎవరైతే మన దగ్గర ఉన్నారో, ఎవరు, మహాత్మా గాంధీ, తనది ఒకటే ఇప్పుడు వ్యాపకం ఏంటంటే అహింస. ఎక్కడున్నా సరే నేను అహింసగానే ఉండాలి. అదొక వ్యాపకం ఆయనకి. ఆ వ్యాపకమే జీవితమైంది. జీవితమే ఎక్కడికి వెళ్ళింది, ఈరోజు ఆయన మహాత్మ్యంగా కీర్తించడం జరిగింది. అంటే ఒక వ్యాపకం మనిషిని ఎంతవరకు తీసుకెళ్తుంది అంటే ఒక కన్సిస్టెన్సీని కానీ, ఒక నిబద్ధత కానీ, ఒక నిశ్చయత్వాన్ని కానీ, ఒక నిశ్చలతత్వంతో పాటు అతీంద్రియ శక్తులు ఉన్నంత తెగువను కూడా వ్యాపకం ఇస్తుంది. అందుకని చిన్నతనం నుంచే పిల్లలకి ముఖ్యంగా ఈ వేసవికాల సెలవులలో వాళ్ళలో ఉన్న ఒక క్వాలిటీని గుర్తించి ఆ వ్యాపకాన్ని వాళ్లకు ప్రేరేపిస్తూ ముందుకు తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు జీవితంలో ఎంతో అవుతారు. అయితే ఈ వ్యాపకాల వలన మనకు వచ్చే లాభ నష్టాలు కూడా మనం గమనిద్దాం. లాభాలు ఏంటి? లాభాలలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా పెరుగుతుంది. అందుకనే మీరు చూడండి, ఏ సక్సెస్ఫుల్ పర్సన్ చూసినా తనకు ఒక మంచి వ్యాపకం ఉంటుంది. ఆ వ్యాపకం అంటే ఒంటరిగా తనకు తను ఆలోచించుకోవడము, లేకపోతే రచన చేయడము, లేకపోతే 10 మందితో కలవడము, కొత్త ప్లేసులు చూడడము, లేకపోతే ఏమైనా సేకరించడము, లేకపోతే ఎవరికైనా సహాయం చేయడము. సహాయం చేయడం అనేది కూడా ఒక మంచి వ్యాపకం. ఎందుకంటే వన్ మ్యాన్ కెన్ రియలైజ్, అంటే ఒక మనిషి తనను తాను ఎప్పుడు తెలుసుకుంటాడంటే ఇంకొక మనిషికి కావాల్సిన సహాయం చేసినప్పుడు మాత్రమే ఇతను తెలుసుకోగలుగుతాడు. అలా విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ఇలాంటి వ్యాపకాలు, అంటే ఒక సామాజిక పరమైన వ్యాపకాలు, సమాజంలో నువ్వు ఒక్కడివి కాదు, నీలా చాలామంది ఉన్నారు, నీకన్నా చాలా అత్యున్నత స్థితిలో వాళ్ళు ఉన్నారు, అట్టడుగు స్థాయిలో ఉన్నారు, వాళ్ళతోనూ కూడా నువ్వు మమేకం అయిపోయి ఉండాలి, నువ్వు ఈ సమాజానికి ఏదో చేయాలనే ఒక వ్యాపకాన్ని ఇచ్చినట్లయితే తన సమాజాన్ని చదవడం చేస్తుంటాడు, సమాజానికి కావాల్సిన అందిస్తుంటాడు. అలాగే ఒక కళలో ఉన్న నీ వ్యాపకాన్ని పెంపొందించినట్లయితే ఒక డ్యాన్సే కావచ్చు, ఒక ఆర్టే కావచ్చు, ఒక పెయింటే కావచ్చు, లేకపోతే ఒక ఆర్టే కావచ్చు, దాంట్లో నువ్వు అది జీవితంగా బతకాలి. అంటే నువ్వు దాన్ని నువ్వు తప్ప ఇంకోరు చేయలేరన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇచ్చినట్లయితే, ఒక నమ్మకాన్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ వ్యాపకంతో వాళ్ళు ఎంతో కొత్తగా రోజు ఆవిష్కరణ చేసుకుంటూ ముందుకెళ్తూ చాలా అత్యున్నత స్థాయికి చేరడం జరుగుతుంది. దాన్ని ఎసిస్టిక్ క్వాలిటీ అంటారు. ఎసిస్టిక్ క్వాలిటీ అంటే తనకు తాను ఎప్పుడు ఇచ్చుకోవడం, అంటే ఒక నిత్య విద్యార్థిగా ఉండడం చేస్తుంటారు వ్యాపకం. మీరు చూడండి, స్ట్రెస్ నుంచి బయటకు తీసుకొస్తుంది, ఆత్మవిశ్వాసం ఇస్తుంది, ముందుకు నడిపిస్తుంది. అలాగే ఎప్పుడన్నా మీకు ఏదన్నా
కష్టం వచ్చినప్పుడు అంటే వేరే వాళ్ళకు చెప్పుకోలేని కష్టం వచ్చినప్పుడు కూడా ఆ కష్టాన్ని మర్చిపోవడానికి తనని తాను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకోవడానికి వ్యాపకం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హీ క్యాన్ బి రియలైజ్ అంటే దాన్ని ఓ రకంగా తెలుగు ఏం చెప్పుకుంటామంటే స్వీయ ఆవిష్కరణ, ఇంగ్లీష్లో దీన్ని సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు, అంటే తనను తాను తెలుసుకోవడం. అందుకని మనకు ఒక సామెత కూడా ఉందండి, చాలాసార్లు చెప్తుంటారు పెద్దలు. ఆ సామెత ఏంటంటే లైఫ్ ఈజ్ షార్ట్ ఆర్ట్ ఈజ్ లాంగ్, జీవితం చాలా చిన్నది, కళ చాలా గొప్పది. ఈ కళలు అనేటి ఎప్పుడంటే వ్యాపకాలతోనే కళలు వస్తాయి. అంతేగాని కళకు కేవలం ఒక ఇంట్రెస్ట్ ఉంటేనే సరిపోదు, కళే జీవితం అని నమ్ముకున్న వాళ్ళను ఈరోజు కళ తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెట్టి చూస్తాం. అందుకని వ్యాపకాలు అనేటి ఎంత నిష్ణాతంగా తయారు చేస్తాయంటే అది సమయాన్ని చూడదు, ఒత్తిడి దరికి రానియదు, అలాగే నిస్సారత దరికి రానియదు, అలాగే నిరాశావాదాన్ని దరికి రానియదు. తనని తాను ఎప్పుడు చూసుకుంటుంది, ఒక్కడిగా ఉన్నా 10 మందికి ఉన్నా ఎప్పుడు ముందుకెళ్ళడానికి చూసుకుంటుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇలా ఎవరైతే వ్యాపకాలు ఉన్నాయో ఆ వ్యాపకం అనేది ఒక మేజర్ సోర్స్ ఆఫ్ శక్తిగా, అంటే ఒక శక్తి భాండాగారంగా తయారైపోయి ఆ శక్తి తనని తాను ఉద్ధరించుకుంటూ ఇంకో 10 మంది ఉద్ధరించడానికి చూస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా మనం ఒక రకంగా ఈ వ్యాపకాన్ని చూసినట్లయితే పెద్దవాళ్ళు మీరు చూసినట్లయితే చూడండి, నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారికి ఒక వ్యాపకం ఏంటంటే ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకొని దాన్ని మన భారతదేశానికి ఎట్లా అన్వయించుకుంటే బాగుంటుందని ఒక వ్యాపకం ఉండేది ఆయన. అందుకనే ఆయన ఎప్పుడు కూడా ఒక ఇంటర్నేషనల్ స్కాలర్ అని పిలిచేవాళ్ళు. అంటే పొద్దున్న లేవగానే సాయంత్రం వరకు ఏదేమైనా సరే ఒక దేశంలో ఏం జరుగుతుందో ఆ దేశం నుంచి నా దేశానికి ఏమొస్తుంది, ఇది ఒక వ్యాపకం ఆయనకు. అలాగే మీరు చూసినట్లయితే ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయనకు కొత్త ఇన్నోవేషన్, ఏదన్నా చెడిపోయినప్పుడు ఇంకోరి మీద ఆధారపడడం కన్నా మనం ఎట్లా తయారు చేయగలుగుతామన్న ఒక ఆలోచన, అంటే ఆ వ్యాపకం అది ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు ఇట్లా అయింది. అందుకనే ఏదన్నా తను రాకెట్లు తయారు చేసేటప్పుడు ఏదన్నా ముడిభాగం చెడిపోయినప్పుడు దాన్ని తీసుకొని కొనడం కన్నా ఆ చెడిపోయిన దాన్ని బాగు చేసి మళ్ళీ దాంతోనే ఆయన నిర్మించడానికి ఎప్పుడు పూనుకునేవారు. అంటే ఇది ఒక వ్యాపకం, అంటే చాలా నిష్ణాతంగా చూస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ చేసేదాన్ని వ్యాపకం అంటారు. అంటే దాంట్లో ఒక మిగతా వాళ్ళు ఆజ్ఞలు ఇవ్వడం కానీ, మిగతా వాళ్ళకు నిబద్ధత ఉండడం కానీ, లేకపోతే ఒక జవాబుదారంత ఏముండదు. తనకు తాను ఎప్పుడు అంటే దీన్ని రమించుకోవడం అని అంటారు ఓ రకంగా సంస్కృతంలో. ఐ మీన్ దీన్ని ఏం చెప్తారంటే తను ఎప్పుడు కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు, కాంపిటీషన్ కాదు, పోటీతత్వం కాదు, అది ఎప్పుడు ఒక నిరంతర ప్రవాహం. ఆ ప్రవాహంలో ఎంత ఆవిష్కరించుకుంటే అంత ముందుకెళ్తుందనే పద్ధతి ఈ వ్యాపకాలలో ఉంటుంది. ఈరోజు మనం చూసినట్లయితే విద్యార్థులకు ఇవి చాలా అవసరం. ఎందుకంటే ఈ పెరుగుతున్న పోటీ సమాజం, ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ఓ మంచి స్థానానికి ఎదగాలంటే ఫస్ట్ నుంచి ఇలాంటి వ్యాపకాలు అనేటివి ఉండాలి. ఈ రోజులలో వ్యాపకాలు అనేటివి మనం చూసినట్లయితే ట్రెడిషనల్ హ్యాబిట్స్ లాగలేవు, కొత్త హ్యాబిట్స్ చాలా వచ్చాయి. ట్రెడిషనల్ హ్యాబిట్స్ అంటే మనం చూస్తాం కొన్ని సేకరణ లేకపోతే నేర్చుకునే హాబీలు మాత్రమే ఉండేవారు. ఈ రోజులలో అలా కాదు, మీరు ఇంట్లో కూర్చుకుని కూడా సమాజానికి కావాల్సినవి ఇవ్వచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాను మంచిగా యూజ్ చేసుకున్నట్లయితే నీలో ఉన్న టాలెంట్ని తీసుకొచ్చి బయట పెట్టడం వలన ఈరోజు సమాజం నీ టాలెంట్ కోసం చూస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఈ తెలంగాణ జిల్లాలలో ఏవైతే జానపద కళాకారులు ఉన్నారో వాళ్ళు ఒక మామూలు ఒక గ్రామంలో నివసించే ఒక మామూలు ప్రజలు మొన్నటి వరకు, కానీ తనలో ఉన్న కళ ఎప్పుడైతే ఇది సోషల్ మీడియా బయటకు వచ్చిందో ఈరోజు వాళ్ళు ఒక సెలబ్రిటీ అయిపోయారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకనే ఈ వ్యాపకాన్ని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఆదిలో తుంచివేయడం మంచిది కాదు, విద్యాలయాలు కూడా తుంచివేయడం మంచిది కాదు. దానికోసం ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక సెంటర్ లాంటి ఏర్పరిచి అలాంటి వ్యాపకాలున్న సేమ్ పిల్లలను దగ్గర తీసుకొచ్చి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకుపోయినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. హాబీస్ వల్ల వచ్చే లాభాలు నష్టాలు కూడా మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఖచ్చితంగా దీంతో లాభాలు నష్టాలు కూడా ఉన్నాయండి. మరి ఒకే సైడ్ చూసినట్టు లాభాలు కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి. అయితే ముందు లాభాల గురించి చెప్తాను. దాంట్లో లాభాలు ఏంటంటే జీవితాన్ని కొత్త మలుపు తిరుగుతాయి. అంటే ప్రతిసారి ఒక కొత్త ఛాలెంజ్ని తీసుకొచ్చి ముందట పెడుతుంటుంది. అలాగే కొత్త మనుషులను పరిచయం చేస్తాయి. కొత్త మనుషులను పరిచయం కాదు, కొత్త విషయాలను ముందుకిస్తాయి. కొత్త విషయాలను ముందుకివ్వడం కాదు, అలాగే పోటీతత్వాన్ని కూడా పెంచుతాయి. ఒకసారి పోటీతత్వాన్ని పెంచడం కూడా కాదు, నీ స్థాయి ఎందుకు కూడా నీకు చెప్తుంటుంది ఈ వ్యాపకం. అందుకనే మీరు చూడండి, ఒక ఆటగాడిని చూస్తే నేను ఈరోజు నేర్చుకున్నా, నాకు ఈ అవార్డు వచ్చింది, అయిపోయింది అన్నాడు. తను ఇంకొక అవార్డు కోసం చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే టెండూల్కర్, ఇవాళ గాడ్ ఆఫ్ ద క్రికెట్ అంటారు, కానీ ఆ టెండూల్కర్ ఈరోజు కూడా మార్నింగ్ వెళ్ళి ఆ బాంబే వాంకడే స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. అంటే చూడండి, వ్యాపకం అనేది అది ఒకసారి ఫ్లష్ అండ్ బ్లడ్ లాగా అయిపోతే, అంటే నీలో ఉన్న రక్తమాసాలుగా తయారైపోతే దాన్ని ఆపడం ఎవరి నుంచి కాదు, అది ఎంతకాడికి తీసుకెళ్తుంది అంటే నిన్ను ఒక రోల్ మోడల్ కాదు, ఒక బెంచ్ మార్క్ స్థాయిలో తీసిపెట్టే పరిస్థితికి ఉంటుంది. అందుకని వ్యాపకాల వలన చాలా లాభాలు ఉంటాయి. ఎప్పుడు ఆ వ్యాపకాన్ని ఒక సరైన దిశలో, ఒక సరైన స్థాయిలో, సరైన ప్లేస్లో, సరైన దానికోసం మనం వ్యాపకం పెంపొందించుకున్నప్పుడు. అలాగే ఈ వ్యాపకాల వలన
నష్టాలు కూడా ఉన్నాయి. ఒకవేళ నీ వ్యాపకం 10 మందికి హాని చేసేటట్టున్నట్లయితే నువ్వు అది చేయడం వలన చేసుకుంటూ నీకు బాగానే ఉంటుంది, దాంట్లో నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు. కానీ ఒక రోజు అది సమాజానికి లేకపోతే సంఘానికి వినాశనకారికంగా దారి తీసినట్లయితే నిన్ను ఈ సమాజం వెలివేయడం జరుగుతుంది. సమాజం వెలివేయడం కాదు, నీ కుటుంబం ఆభాస్పాలవుతుంది. కుటుంబం ఆభాస్పాలు కావడం కాదు, రేపు పిల్లలను ఇలా తయారు చేసినందుకు మనం కూడా ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. అందుకని ఈ హాబీలు మనం ఒకసారి ఏంటంటే పిల్లల్లో ఉన్న ఆ నిష్ణాతమైన క్రియాశక్తిని మనం ఒకసారి చూసి దానికి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వీళ్ళని ఎలా చేయాలి, ఎలా చేయాలని అంచెలోనే అంటే మొదట్లోనే గుర్తించినట్లుండి దాని ఒక సరైన క్రమానుగత శ్రేణిలో పెట్టినట్లయితే ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అందుకని ఈరోజు చూడండి, ఈ హాబీస్ను ఉన్నదాన్ని హాబీస్ను ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి హాబీస్ మంచిగా ఉపయోగపడేలా చేసేటి రెండే రెండు, ఒకటి తల్లిదండ్రులు, ఇంకోటి వాళ్ళ పాఠశాలలు. అందుకని తల్లిదండ్రులు పాఠశాలలు కనుక దీన్ని సరైన క్రమ పద్ధతిలో పెట్టినట్లయితే ఖచ్చితంగా ఈ పిల్లలు ఈ వేసవి సెలవులతో పాటు తర్వాత కూడా వాటిని ముందుకు తీసుకెళ్ళిపోయుకుంటూ వాళ్లకు అది ఒక ఎక్స్ట్రాడినరీ క్వాలిటీగా తయారవుతుంది. అంటే వాళ్ళు ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏది చేసినా సరే, ఫార్మల్ ఎడ్యుకేషన్ విచ్ గివ్స్ ద మార్క్స్, అంటే ఈ దైనందికిన చదువులన్నీ మీకు మార్కులు సర్టిఫికెట్లు ఇస్తుండొచ్చు, కానీ వాటికి అంత ఇంత అడిషనల్ అర్హతలు లేకపోతే ఇంకొక ఎక్స్ట్రా కరికులర్ అర్హతలు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకు ఈ హాబీస్ వల్లనే వస్తాయి. అందుకని ఈరోజు ఏ ఇంటర్వ్యూలోనే చూడండి మీరు మీ హాబీస్ ఏంటి, అంటే హాబీస్ అనేటి ఇవాళ వ్యక్తిత్వానికి ఒక చిహ్నంగా మారిపోయినాయి. అంటే నీ హాబీ నువ్వు చెప్పు, నేను ఏంటో నువ్వేంటో చెప్తాను. అంటే ఒక అతను చెప్తాడు, హాబీ అంటే ఏం లేదు సార్, నాకు పడుకోవడం. పడుకోవడం అనేది హాబీ కాదు, అది అది ఒక రకమైన సోమరితనం. పడుకోవడం హాబీ అన్నాడు. అంటే ఈ రోజులలో హాబీస్ నిర్వచనం ఎట్లా అయిందంటే అది అందుకనే మనం ప్రతిదాన్ని హాబీగా పరిగణించలేము. ఆ హాబీ అనేది ఎట్లా అంటే ఆ విద్యార్థిని స్వీయ ప్రేరణ చేస్తూ తనను తాను మర్చిపోతూ తనలో కొత్త ఆవిష్కరణ చేసుకుంటూ ఆ కొత్త ఆవిష్కరణతోని ఇంకొకరికి ఏదైనా చేసినప్పుడు లేకపోతే తన కుటుంబానికి ఏదైనా చేసినప్పుడు తన సమాజానికి ఏదైనా చేసినప్పుడు లేకపోతే తనను తాను ఉద్ధరించుకోవడం కోసం ఏదైనా చేసినప్పుడు దాన్ని హాబీగా పరిగణించాలి తప్ప నాకు ఇది నేను చేసినది ప్రతిదీ హాబీ అయితే అనడం మాత్రం అది తప్పు. అలాగే ఈ హాబీలు మనం పెంపొందించుకోవడానికి ముఖ్యంగా చూడాలి వాటిలో ఏ దాంట్లో ఉంది. అంటే కొంతమందికి టెక్నికల్గా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి లిటరీ వైపు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి కళాత్మకంగా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి సామాజికంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది మొదట్లోనే కనుక గుర్తించినట్లయితే దాంట్లో వాటిని మనం వీళ్ళని నిష్ణాతులను చేయడంలో కూడా ఎంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఇలా ఈ వ్యాపకాలను మంచి వ్యాపకాలను పిల్లలకు నేర్పిస్తూ అటు పాఠశాలల్లో కూడా వీటిని ఎంతో అభివృద్ధి చేస్తూ విద్యార్థుల జీవితాలను కొత్త మలుపులు తిప్పుతూ వాళ్ళని దశ దిశను నిర్దేశిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇది అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. నమస్తే.